नारायण समारंभम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम् श्रीमद् सिद्धेश्वरी पीठस्थापकम् महिमान्वितम् कुर्तालमठ योगीशम् मौनस्वामी नमश्री प्रांशुपयोद नीलतनुभासितु उज्ज्वल दंडधारु पिंगांशु जटाक्षटाभरणु आगम पुंज पदार्थ तत्व निसंशयकारु कृष्ण मृग चर्म कृतांबर कृत्यु भारती वंश विवर्धन त्रिदश वंदितु सात्यवती युगुल्क्षदन। ఆకాశంలో ఒకడు వెళ్తున్నాడు, ఒక రాక్షసుడు చిత్రకర్ముడు అని చెప్పి, ఆ చిత్రకర్ముడు చూశాడు, ఏమిటిది ఇక్కడ అంతా ఏదో శివుడి ఆశ్రమం ఉండాలి, ఇదంతా బాగా ఉండాలి, ఇప్పుడు అంతా ఏమిటి ఇట్లా అయిపోయింది, ఏమున్నదని కిందికి దిగాడు. కిందికి దిగితే అక్కడ బూడిద కుప్ప కనిపించింది. ఎక్కడి బూడిద ఇది? ఓ తెలుసుకున్నాడు, మన్మధుణ్ణి కాలిస్తే వచ్చిన బూడిద. శివుడు మన్మధుణ్ణి దహించాడు, ఈ బూడిద ఇది ప్రేత భస్మం, చితాభస్మం ఇది. చితాభస్మాలేపో గరళ వశనం దిక్పటధరో పరమశివుడు. వాడి దగ్గర మంత్ర విద్యలు ఉన్నాయి. వాడు ఒక ఆలోచన చేశాడు, ఈ భస్మం తీసుకున్నాడు. ఈ భస్మాన్ని ఒక ఆకారంగా, మనిషి ఆకారంగా చేశాడు. కాళ్ళు చేతులు అవి ఇవన్నీ చేశాడు. భస్మం ఎట్లా ఆకారం అవుతుందండి, ముద్దలాగా ఉంది అంటే ఏమో, వాడు దాంట్లో బంక కలిపాడు, ఇంకేం కలిపాడు, మొత్తం మీద బొమ్మ చేశాడు వాడు. ఆ బొమ్మ చేసి అలా నిల్చోబెట్టాడు. నమ శివాయ చ శివతరాయ చ నమో నమ రుద్రాయ చ మొదలు పెడుతున్నాడు అతను. నమస్తే రుద్రమన్యవే ఉతోత ఇషవే నమ శతరుద్రియం మొదలు పెట్టాడు పారాయణం చేయటం. శతరుద్రియం పారాయణం చేసేసరికి ఆ దాంట్లో ప్రాణం రావటం మొదలుపెట్టింది. దీంట్లోకి ప్రాణం రావాలే, ఈ బొమ్మలోకి ప్రాణం రావాలి. సంకల్పం పెట్టాడు, రుద్ర మంత్రం చేస్తున్నాడు, రుద్ర పారాయణం చేస్తున్నాడు, దాంట్లోకి ప్రాణం వచ్చింది. తండ్రి నేనెవర్ని, ఆ భస్మ విగ్రహం మాట్లాడుతున్నది, ప్రాణం వచ్చేసింది దానికి. తండ్రి నేనెవర్ని, నాయన నువ్వు రాక్షసుడివి, అసురుడివి రా, నువ్వు రాక్షసుడివి, నన్నేం చేయమంటారు? నువ్వు శతరుద్రియం పారాయణం చేయి, ఇదిగో నీకు ఉపదేశిస్తున్నా, రుద్రమంత్రాత్మకమైనటువంటి ఈ విద్యను పారాయణం చేయి నువ్వు. వాడు పారాయణం చేస్తున్నాడు. వాడి జన్మ సంస్కారం ఎటువంటిదో, ఏ జీవి ఈ శరీరంలోకి వచ్చాడో, ఆ శతరుద్రియం పారాయణం చేస్తుంటే రుద్రుడు వచ్చాడు అక్కడికి. కొందరి జీవితాలలో పెద్ద సాధన లేకుండానే మహాసిద్ధులు అవుతారు. ఈ జన్మలో వాళ్ళు ఏ సాధన చేసినట్టు కనపడరు కొంతమంది. అంటే పూర్వజన్మలో సాధన చేసి పూర్తి అయిపోయింది, అది ఇక్కడ కంటిన్యూ అవుతున్నది. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. మహాతపస్సు చేశాడు అనుకోండి ఎవడైనా, తాను అనుకున్న సాక్షాత్కారం కాలేదు, సిద్ధి కాలేదు, శరీరం ఆయువు తీరిపోయింది, ముసలితనం వచ్చింది, తపస్సు చేస్తూనే ఉన్నాడు, ఆ ముసలితనంలో మరణించాడు, సాక్షాత్కారం రాలే, సిద్ధి రాలే, అయ్యో నా నేను సిద్ధి పొందలేకపోయినాని, ఈ శరీరం ఉండగా నేను భగవత్ సాక్షాత్కారం పొందలేకపోయినాని, నేను కోరింది సాధించలేకపోయినాని అని అనుకోవటంలో రెండు రకాలున్నాయి. మరణించబోతున్నాడు, చావు వచ్చింది, తెలిసిపోయింది జీవుడికి, పోతున్నాడు ఇక కాసేపట్లో. నేను లౌకికంగా భౌతికంగా సుఖాలన్నీ వదులుకొని తపస్సు చేశాను, ఇటు సుఖాలు పోయినాయి, అటు సాక్షాత్కారము కలగలేదు, రెంటికీ చెడ్డ రేవణ్ణైపోయినాని అని బాధపడ్డాడు అనుకోండి ఏ వ్యక్తి అయినా, ఆ వ్యక్తి తర్వాతి జన్మలో ఒక మహారాజు అయి పుడతాడు, సుఖములు భోగములు అన్ని అనుభవిస్తాడు, ఎందుకంటే అప్పుడు కోరుకున్నాడు కనుక. అట్లా కాదు, నేను ఈ జన్మలో ఇంకా నా సాధన పూర్తి కాలేదు, నేను సాధించి తీరాలి,
భగవంతుణ్ణి చూచి తీరాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి, నేను అనుకున్నది సాధించాలా, ఈ శరీరంతో కాకపోతే వచ్చే జన్మలోనైనా సాధించేటట్టు అనుగ్రహించు పరమేశ్వర అని అనుకుంటూ ఎవడైనా మరణించాడనుకోండి వాడేమవుతాడు? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే, యోగ భ్రష్టుడు శ్రీమంతుల ఇళ్లలో పుడతాడు. అథవా యోగినాం దేహే కులే గేహే కులే భవతి ధీమతాం, బుద్ధిమంతులు యోగ సాధకులు అయినటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడు ఈ రెండో వాడు. పుట్టి వెంటనే ఆ ఇంట్లో సాధన ఉన్నది, రోజు పూజ చేస్తుంటారు, రోజు అర్చన చేస్తుంటారు. ఆ సాధన అంటే ఏమిటో తెలుసు, చిన్నతనంలోనే అలవాటైతుంది, ఆ అలవాటైంది తపస్సు కింద వచ్చేసేస్తుంది. కొద్ది కాలంలోనే ఆ పూర్వజన్మలో ఎక్కడ ఆగిపోయినాడో ఆ దశకు మరుక్షణంలో వెళ్ళిపోతాడు. కొద్ది వయస్సులోనే వెళతాడు తపస్సు చేయటం మొదలు పెడతాడు, సిద్ధుడైతాడు. కనుక ఆ మరణిస్తూ ఉండగా మరణించే సమయంలో ఒక తపస్వి గనక ఇలా అనుకునేటట్లయితే అతడికి ఇలాంటి సిద్ధి వస్తుంది, సాధన చెయ్యకపోయినా వీడికి కూడా అలానే సిద్ధి వచ్చింది. ఒక అద్భుతమైన కథ ఉన్నది, ఒక సుమారు 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద జరిగిన కథ. విమలానంద అఘోరి అని ఉన్నాడు, మీలో ఎవరైనా విన్నారో లేదో. విమలానంద అఘోరి, అఘోరి అనే తర్వాత వచ్చిన పేరు అనుకోండి. అతడు ఒక సామాన్య కుటుంబీకుడు, మొన్నటివాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గురువు గారు వచ్చారు, వాళ్ళ కుల గురువు. ఆయన మంచి జైనుడు. ఆయన వచ్చి, నేను ఏదో ఒక పూజ తలపెట్టాను, నాకు ఆ సాయం చేయడానికి కావాలి, మీ అబ్బాయిని పంపించండి అన్నాడు. గురువుగారు అడిగారు, నా దానికే ఉందండి, తీసుకెళ్ళండి, 10 రోజుల పాటు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వాడికి సెలవులు కూడా, ఎండాకాలం సెలవులు, వెళ్ళాడు తీసుకెళ్ళండి అన్నారు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఊరే, అప్పుడే ఆ అబ్బాయికి ఏదో 15 ఏళ్ళు 16 ఏళ్ళు, చిన్న వయస్సు అనుకోండి. నేను చెప్పిందల్లా చెయ్యాలి, నువ్వు జాగ్రత్త, ఎవరికీ చెప్పకూడదు, పరమ రహస్యం అన్నాడు. అట్నే గురువుగారు, మీరు ఏం చెబితే చేస్తాను. చాలా భక్తి గురువుగారు అంటే వాళ్ళ అతడికి కానీ వాడి కుటుంబానికి కానీ. ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. రేపు మన ప్రయాణం ద్వారా కొండ మీదకి వెళ్తున్నాం, దగ్గరలో ఒక అడవి, ఒక కొండ, ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, ఈయన శిష్యులు అంతకుముందే ఒక ఏర్పాటు చేసి ఉంచారు. ఆ గుహలోకి ఒక యువతి యొక్క శరీరాన్ని తీసుకొచ్చారు, మరణించిన శరీరం, తాంత్రిక సాధనలు. ఆ శరీరం తీసుకొచ్చారు, అక్కడ ఉన్నది. నేను చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, నా పద్ధతులు ఉన్నాయి, నా వయస్సు ఉన్నది, అందుకని నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు ఈ పని చేయాలి, ఏం చేయమంటారండి? అదిగో అక్కడ శవం ఉన్నది, ఇప్పుడు రాత్రి 11:30 అయింది, 12 గంటలకు నువ్వు అక్కడ కూర్చోవాలి రాత్రి, ఆ శవం దగ్గర కూర్చో, నేను ఒక యంత్రం ఇస్తాను, ఆ యంత్రం ఆ శవం కింద పెట్టు, నేను ఒక మంత్రం చెబుతాను, ఓ 10 నిమిషాలు జపం చేయి, జపం చేస్తే దేవత వస్తుంది, వస్తే ఏం చేయమంటారండి, నీకేం కావాలని అడుగుతుంది, మా గురువు గారికి సిద్ధశక్తులన్నీ ఇవ్వు అని నువ్వు అడుగు, నువ్వు అడగాల్సింది అది. సరే గురువు గారు, మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నాడు. ఆయన అవతల ఎక్కడో ఇంకో గుహలో కూర్చున్నాడు, ఇతడు చేస్తున్నాడు. గురువు గారు వెళ్ళిపోయినారు, అందరూ వెళ్ళిపోయినారు, ఇతడు ఒక్కడే మిగిలేటప్పటికి పాపం కుర్రాడు, ఎప్పుడు అలవాట్లేదు, ఇలాంటి దృశ్యాలు చూడలేదు, భయం కలిగింది, ఒళ్ళంతా జలదరించింది, భయం పుట్టింది, వణుకు పుట్టింది. శవం దగ్గర కూర్చోవటం ఏమిటి, చాలా వణికిపోతున్నాడు మనిషి. అయినా గురువుగారు చెప్పింది చేశాడు, ఆ యంత్ర పెట్టాడు అక్కడ, మంత్రం చదివాడు, 5 నిమిషాలు 10 నిమిషాలు చదివాడు. చదివేటప్పటికి దేవత వచ్చింది, చాలా భయంకరంగా ఉంది దేవత. ఏమి రా, ఏం కావాలి నీకు? ఆమె చూసేసరికి అసలు ఉన్న సంగతి మర్చిపోయినాడు. గురువుగారు చెప్పిందంత ఆ కోరలు ఏరలు ఆ భీషణమైన మూర్తి, దాన్ని చూసేసరికి భయపడిపోయి, అమ్మా నాకు చాలా భయంగా ఉంది, మా ఇంటికి పోవాలన్నాడు. గురువుగారు అడిగింది ఇవన్నీ పోయినాయి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను మా ఇంటికి చేర్చు, ఇదే నా కోరిక అన్నాడు. సరే తథాస్తు అన్నది. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు అడిగారు, ఏమిరా ఏమిటి ఇప్పుడు వచ్చావు? గురువుగారు నన్ను పంపించేశారు, ఏదో పని అయిపోయింది అన్నాడు. కాసేపటి గురువుగారు వచ్చి చూస్తే ఏమీ లేడు, వీళ్ళు లేడు, ఏమైపోయినాడు, ఆయనకు అర్థం కాలే, ఏదో జరిగింది, మొత్తం మీద ఫెయిల్ అయిపోయింది ఎక్స్పెరిమెంట్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు.
తర్వాత మళ్ళీ నా లోన్ తర్వాత వెళ్ళాడు. వెళ్ళి ఏం రాయి ఏమి చేసావు, నాకు భయం పుట్టిందండి, నేనేం చేశాను, నాకు అట్లాంటి పనులు చేత కావు, నాకు నన్ను ఎప్పుడు అట్లాంటి వాడికి విలవకండి అన్నాడు. సరే ఆయన వెళ్ళాడు, కానీ ఆ దేవత వాడిని విడిచిపెట్టలేదు. దేవత కనిపించి మళ్ళీ చెప్పింది, నీవు పూర్వజన్మలో సాధన చేశావు, అందుకని నీ దగ్గరికి వచ్చా నేను, నిన్ను సిద్ధుణ్ణి చేస్తా అన్నది. అతడు 10 ఏళ్ల కింది దాకా కూడా ఉన్నాడు. అఘోరా అని ఒక వాల్యూమ్, 3 వాల్యూమ్స్ ప్రింట్ అయినాయి ఇంగ్లీష్లో. అఘోరా వాల్యూమ్ నెంబర్ 1, 2, 3 అందులో ఈ విమలానంద అఘోరీ యొక్క ఒక సాధన గురించి చెప్పింది. అంటే పూర్వజన్మలో సాధన గనక పూర్తి అయ్యేటట్లయితే, ఏ పెద్దగా సాధన లేకుండా, కృషి లేకుండా, తపస్సు లేకుండా దేవతలు అనుగ్రహిస్తారు. ఈ మన్మథ భస్మంలోకి వచ్చినటువంటి, బొమ్మలోకి వచ్చిన అసురుణ్ణి రుద్రుడు అలా అనుగ్రహించాడు. రుద్రుడు వచ్చాడు, నాయనా నీ తపస్సుకు సంతోషించాను. ఏమి తపస్సు చేశాడు వాడు? ఒకసారి శతరుద్రియం పారాయణం చేశాడు, నమ్మకచమకలో 1 గంట చెప్పాడు, అదే వాడు చేసిన సాధన. నీ తపస్సుకు సంతోషించాను, నీకేం కావాలరా అన్నాడు. నాకేం కావాలండి, నాకు దేవతలను జయించాలే, మా రాక్షస జాతి వృద్ధి పొందాలే, నేనేది కోరితే అది జరగాలి, ఎవరి వల్ల నాకు సాగు ఉండకూడదు, ఇంద్రుడు చంపకూడదు, చంద్రుడు చంపకూడదు, అగ్ని చంపకూడదు, శివుడు విష్ణువు ఎవరు నా జోలికి ఎవడు రాకూడదండి, ఏ పరాక్రమవంతుడు, ఏ శూరుడు, ఏ వీరుడు ఎవరి చేతుల్లో వాళ్ళ ఎవరి చేతుల్లో నాకు సాగు రాకూడదు, ఎవడైనా నాతో యుద్ధానికి వస్తే వాడి శక్తిలో సగం నాలోకి ట్రాన్స్ఫర్ కావాలి వెంటనే. సరే నాయన, అలానే 60,000 సంవత్సరముల పాటు నువ్వు పరిపాలించు లోకాలను నీకు అధికారం ఇస్తున్నా అన్నాడు. రుద్రుడు వెళ్ళిపోయినాడు. కాసేపటికి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆయన బ్రహ్మ కూడా చాలా ఆశ్చర్యం కలిగింది, ఇదేమిటి ఇంత తొందరగా వరాలు ఇచ్చాడు రుద్రుడు, వీడెవడో సామాన్యుడు కాదు. వచ్చిన ఆయన, చాలా సంతోషంగా ఉందిరా, రుద్రుడి దగ్గర వరం పొందావు, చాలా గొప్పవాడివి, మంచివాడివిరా, శాబాష్ బేష్, భండ 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 అన్నట్ట. భండ అంటే శాబాష్ అని అర్థం, అందుకని వాడి పేరు భండాసురుడైంది. ఎప్పుడైతే రుద్రుడు ఇలా వరాలు ఇచ్చాడు భండాసురుడికి అన్న వార్త లోకంలో వెంటనే మరుక్షణం వ్యాపించిపోయింది. రాక్షసులు అందరూ వచ్చేసారు, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పాతాళంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, పర్షియాలో ఉన్నవాళ్ళు, ఇరాన్లో ఉన్నవాళ్ళు, అసురజాతులు అన్నీ ఉన్నాయి అక్కడ. పేర్లు అప్పుడు వేరనుకోండి, ఇప్పుడంటే పర్షియా అది అని అంటున్నాం. అప్పుడందరూ అసురజాతులన్నీ ఉండే చోట్లు, ఆఫ్రికాలో వీటన్నింటిలో ఉన్న జాతులు అందరూ వచ్చారు. అయ్యా మాకు మహాప్రభువు దొరికాడు ఇన్నాళ్ళకి, ఈ మంచి చాలా బాధలు పడుతున్నాం మేము దేవతల చేతుల్లో, నీ దగ్గరికి వచ్చాను, నీ సేవకులం అవుతాము, అందరం మీరు ఏం చెబితే అది వింటాము. శుక్రాచార్యులు వచ్చాడు, ఆయన నీకు రాక్షస సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాను నేను అన్నాడు శుక్రుడు. ఒక మంచి పట్టణం కట్టుకోవాలే, ఇప్పుడంతా ఇది జరుగుతున్నదంతా ఎక్కడ జరుగుతున్నది, హిమాలయాలలో జరుగుతున్నది. మరి హిమాలయ పర్వతాల్లో కదా పార్వతీదేవి శివుడికి సేవ చేసింది, మన్మథుడు భస్మమైంది, ఇదంతా హిమాలయ పర్వతాలలో జరిగింది, మనం ఇక్కడ ఉండొద్దురా, ఈ నార్త్ ఇండియా అంతా దేవతల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది, మనం సౌత్ ఇండియాకి వెళ్ళిపోదాము అన్నారు. అందరూ దక్షిణ దేశానికి వచ్చేసారు. మహేంద్ర పర్వతం దగ్గర ఒక పెద్ద నగరాన్ని నిర్మించారు. ఏ పర్వతం మీద నుంచి అయితే హనుమంతుడు కాలు పెట్టి లంకా నగరానికి ఎగిరాడో ఆ పర్వత ప్రాంతంలో శూన్యక నగరము అనేది నిర్మించారు. శూన్యక నగరం మహాపట్టణం అది, 100,000 మంది రాక్షస జాతులన్నీ అక్కడికి చేరినాయి, వీడు మహాప్రభు అయినాడు. సరే ఇంకా మామూలు పద్ధతి, ఇంద్రాదులందరినీ జయించాడు, దేవతలందరూ ఓడిపోయినారు, సేవకులైనారు, బానిసల్లాగా బతుకుతున్నారు. ఒకరోజు వీడు సమావేశమైనాడు. తనతో పాటు మరొక 2 సృష్టించుకున్నాడు వాడు, తన సోదరుల్లాగా, విశుక్రుడు విషంగుడు అనే 2, ఆ 2 మంత్రులుగా పెట్టుకున్నాడు తన సోదరులను. వాళ్ళతో కలిసి ఒక మంత్రాంగ సమావేశం, ఒక రాజకీయ సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ రాజకీయ సమావేశంలో వాళ్ళు ఆలోచించారు, ఇంతకుముందు రాక్షస జాతి ఎన్నడూ చెయ్యనటువంటి పని మనం చెయ్యాలి, రాక్షస జాతి ఒక్కటే ఈ సృష్టిలో ఉండేటట్టు, మిగిలిన ఈ జాతులు లేకుండా ఉండేటట్లు చెయ్యాలి
దానికి నేను ఒక ప్రణాళిక వేశాను మీరు అమలు చేయండి అన్నాడు. ఏమిటా ప్రణాళిక? నేను దేవలోకానికి వెళ్తా, దేవలోకంలో ఉండే దేవజాతులను, పురుషులను, స్త్రీలను అందరినీ నా దివ్యశక్తులతో ఆవేశిస్తాను. పురుషులకు పురుషత్వం లేకుండా చేస్తాను, స్త్రీలకు స్త్రీత్వం లేకుండా చేస్తాను. ఓ విషుక్రా, నువ్వు భూలోకానికి వెళ్ళు. ఓ విషంగా, నువ్వు పాతాళలోకానికి వెళ్ళు. అక్కడ అందరినీ ఇదే పని చేయండి. అతడికి ఉన్న దివ్య శక్తి వల్ల, పరమేశ్వరి అతడికి ఇచ్చినటువంటి మహాప్రభావం వల్ల మూడు లోకములలో, ఊర్ధ్వలోకాలలో, భూలోకంలో, కింది లోకాలలో అంతటా కూడాను సృష్టి శక్తి నశించిపోయింది. పురుషులకు పురుషత్వం లేదు, స్త్రీలకు స్త్రీత్వం లేదు. అందరికీ సంతానం ఆగిపోయింది. ఉన్నవాడు కొన్నవాడు బతుకుతారు, చస్తారు. మిగిలిన వాళ్ళు కావాలంటే వీళ్ళు చంపుతారు. రాక్షసులు, రాక్షసులు మాత్రం ఉన్నారు. వాళ్లకు అంతా ఉన్నాయి, బాగానే ఉంది. వీడికి 30 మంది పిల్లలు పుట్టారు. భండాసురుడికి 60,000 సంవత్సరాలు రాజ్యం చేయాలని పరమేశ్వరుడి యొక్క అనుమతి. అంటే ఆ రోజుల్లో, ఆ యుగాలలో ఉండే కాల పరిమితులు అవి. 59,000 సంవత్సరాలు గడిచింది. ఇంకా 60,000 కూడా పూర్తి అయితే వీడి రాజ్యం పోతుందా? వీడేమవుతాడు? లేకపోతే మళ్ళీ వీడేదన్నా తపస్సు చేసుకొని మళ్ళీ ఇంకేదన్నా వరం పొందుతాడా? ఈలోపు మనం ఏం చెయ్యాలా? ఎట్లా వీడిని జయించాలా? ఏం చెయ్యాలా అని మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మను తీసుకొని వీళ్ళందరినీ, విష్ణుమూర్తిని, శివుణ్ణి కూడా అందరినీ ఆహ్వానించి సమావేశమైనారు. సమావేశమైతే ఈ భండాసురుణ్ణి జయించటం ఎట్లా? ఇది మా వల్ల కాదు అన్నారు విష్ణుమూర్తి, శివుడు కూడా. అదేమిటి, మీరే కాదంటే ఇంకా మాకు దిక్కేమున్నది? రుద్రుడు వరం ఇచ్చాడు, మనం ఏం చేస్తామన్నాడు శివుడు. నేను మీకు ఈ ఉపన్యాసాలలో చెబుతున్నాను, రుద్రుడు వేరు, శివుడు వేరు, సదాశివుడు వేరు, పరమశివుడు వేరు, కామేశ్వరుడు వేరు. ఇదంతా చాలా వ్యవహారం. ఇదంతా శివగణంలో అహం బ్రహ్మాచ రుద్రశ్చ, అహం బ్రహ్మాచ విష్ణుశ్చ, వయం కారణ పురుషాః. తేనాస్మాకమపి జ్వరః, మేము ముగ్గురము కూడా ఈ బ్రహ్మాండము లోపలి వాళ్ళం. ఈ బ్రహ్మాండం లోపలి వాళ్ళందరి మీద రుద్రుడి ఆజ్ఞ పనిచేస్తుంది. కనుక మేమెవరమూ ఏమి చేయలేము. ఈ బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళు ఎవరూ అతన్ని ఏం చేయలేరు. మరి ఎట్లా? ఈ బ్రహ్మాండ అవతల ఉన్న వాళ్ళని ఎవరినన్నా పట్టుకోవాలి, వాళ్ళ మీద ఈ వరం పనిచేయదు. బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళ మీద వాడి వరం పనిచేస్తుంది, వాడి జ్యూరిస్డిక్షన్ అది. ఈ బ్రహ్మాండం అవతలికి వెళితే ఈ ఆజ్ఞ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఈ ఇచ్చిన వాడు ఇంతవరకు ఇచ్చాడు, ఈ బ్రహ్మాండంలో ఎవడూ నిన్ను జయించకుండును గాక. ఈ బ్రహ్మాండం అవతల వాళ్ళని ఎవరన్నా పట్టుకోవాలి. ఈ బ్రహ్మాండం అవతలు ఏమున్నదండి అన్నారు దేవతలు. ఇప్పుడు మేము వినలేదే, ఉంది బ్రహ్మాండం అవతలు, ఇంకా బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇంకా లోకాలు ఉన్నాయి. ఎట్లా వెళ్ళటం, ఎట్లా వెళ్ళాలి అక్కడికి? మనం మార్గం చెప్తాము, వెళ్తురు కానీ అందరం వెళదాం. ముఖ్యులైన వ్యక్తులు, ఓ స్పెషల్ కమిటీ వాజ్ సెలెక్టెడ్. వాళ్ళు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, ఏదో మరికొంతమంది ముఖ్యులు కలిసి బ్రహ్మాండపు గోడల దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మాండానికి గోడలు ఏమిటండి అంటే, ఉన్నాయి కొన్ని వందల మైళ్ళ వెడల్పు కలిగినటువంటి బ్రహ్మాండమైన మందం కలిగినటువంటి గోడలు ఈ బ్రహ్మాండం చుట్టూ ఉన్నాయి. ఒక అండాకారంగా గుడ్డు, కోడిగుడ్డు యొక్క ఆకారంగా ఈ బ్రహ్మాండం ఉన్నది. ఈ బ్రహ్మాండం లోపల ఈ లోకాలన్నీ ఉన్నాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. భూలోక, భూర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములు, వైకుంఠం, కైలాసం అవన్నీ పక్క పక్కనే ఉంటాయి. కింద అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములు ఉన్నాయి కింద. మీ మధ్యలో సూర్యమండలం, చంద్రమండలం, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ అంచుకు వెళ్ళారు వీళ్ళంతా. అంచుకు వెళ్ళేసరికి పెద్ద గోడ అడ్డం వచ్చింది. అక్కడ ఒక చెట్టు కనిపిస్తున్నది, కొంచెం చెమ్మ కనిపిస్తున్నది.
భగవద్గీతలో చెప్తారు, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఊర్ధ్వమూల మధశాఖం, ఆ చెట్టు కొమ్మలు ఇవతలికి ఉన్నాయి ఈ లోకంలోకి, వేళ్ళేమో ఆ గోడలోకి ఉన్నాయి, ఎక్కడి నుంచో తడుస్తున్నది, కొంచెం తడి ఉన్నది, వేళ్ళు దాంట్లోకి ఉన్నాయి, ఇది బతుకుతున్నది. ఆ వేళ్లను తడిచేసేది బ్రహ్మద్రవం. ఛందాంశి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఎవడైతే ఈ చెట్టు యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడో, ఛందస్సులే దాని ఆకులు, ఇది తెలుసుకున్నవాడు వేదవేత్త అవుతాడు, జ్ఞాని అవుతాడు. బాగుంది. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. విష్ణుమూర్తి అన్నాడు, ఇక్కడ మనం గోడ బద్దలు కొట్టి బయటికి వెళ్ళాలి, కాస్త సందు చేసుకోవాలి, కొంచెం పగలు కొట్టి మనం అవతలికి వెళ్ళడానికి సందు చేసుకోవాలి. దిగ్గజములను పిలిపించారు. ఐరావతం పుండరీకం మొదలైనటువంటి ఏనుగులన్నీ వచ్చినాయి, ఆ గోడను పగల కొట్టడానికి మొదలు పెట్టినాయి. ఒక 100 సంవత్సరాలు పట్టింది, అంత సందు ఏర్పడింది. ఆ సందులో నుంచి బయటికి వెళ్ళారు వాళ్ళు. బయటికి వెళ్ళి చూస్తే మిల్కీ వే బ్రహ్మాండమైనటువంటి క్షీర సముద్రంలాగా ఉంది. ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి అవతలి ఇట్లాంటివి. అక్కడికి వెళుతున్నారు వీళ్ళంతా. విష్ణువుకు తెలుసు కొంచెం ఎక్కడికి వెళ్లాల్సింది. లలితాదేవి యొక్క మణిద్వీపం ఉన్నది, ఆ మణిద్వీపానికి ఈ భూగోళానికి మధ్యలో ఓ ప్రదేశం ఉన్నది, అది అమ్మవారి యొక్క ఆర్మీ క్యాంప్ ఉండేటువంటి ప్లేస్ అది. అక్కడ పరశంభు అనేటువంటి వాడు ఇన్ఛార్జ్ కమాండర్గా ఉంటాడు. తవాజ్ఞా చక్రస్థం తపన శశి వైశ్వానర రుచిం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. అక్కడ పరశంభు ఉన్నాడు ఆ క్యాంప్లో. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు మమ్మల్ని రక్షించాలి, నాకు తెలుసు మీరెందుకు వచ్చింది, ఈ కామప్రలయం సృష్టిలో ఒకసారి వస్తుంది, ఇప్పుడు వచ్చింది, దాన్ని ఆ భండాసురుణ్ణి చంపాలి, మీరందరూ దానికోసం వచ్చారు. భండాసురుణ్ణి చంపడం నా వల్ల కూడా కాదు, పరమేశ్వరి అయిన లలితాదేవి దిగి రావాలి, లలితాదేవి దగ్గరికి వెళ్ళి అందరం ప్రార్థిద్దాము, ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళటానికి పర్మిషన్ రాలేదు, మీకెవరికి ఇంటర్వ్యూ ఇప్పుడు ఇవ్వబడదు, మరి ఎట్లా అంటే, లేదు నాకు తెలుసు ఏం చేయాల్సింది, అది చెప్తాను, అది చేస్తే తర్వాత అమ్మవారిని పిలుద్దాము, చెప్పండి మీరు ఏం చెప్తే అది చేస్తాం, మీరు కిందికి వెళ్ళండి, హిమాలయాలలోకి వెళ్ళండి, మీ ప్రదేశాలకు వెళ్ళండి, మీరు నేను చెప్పిన జపం చేయండి. ఏం జపం చేయమంటారు, ఆయన భార్య పక్కనున్నది పరాదేవి, పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. పరాదేవి ఆమె చేతిలో, ఒక చేతిలో పుస్తకం ఉన్నది, ఒక చేతిలో జపమాల ఉన్నది ఆమెకు, మరి రెండు చేతుల్లో వరదాభయ ముద్రలతో ఉన్నది ఆవిడ. ఆ దేవత, వరదాభయ ముద్రలు, పుస్తకము, జపమాల కలిగినటువంటి దేవత, హ్రీంకారానల గర్భితానల శిఖాం, ఇందాక జనని గారు చదివారే శ్లోకం, ఆ దేవత ఉన్నది అక్కడ, పరాదేవత. ఆమె దగ్గర నుంచి మీరు జపమాలను తీసుకోండి, ఆమె చేతిలో పుస్తకం ఉన్నది, ఆ పుస్తకంలో లలితాదేవిని ఎలా పూజించాలో, ఎలా అర్చన చెయ్యాలో రాయబడి ఉన్నది దాంట్లో, దాని కాపీలన్నీ మీకు ఇస్తాము. జపమాలలో నుంచి కొన్ని 100,000,000,000,000,000 జపమాలను సృష్టించి ఇస్తాము. ఆ పుస్తకంలో నుంచి శ్రీచక్రార్చన విధానము, మంత్ర పురశ్చరణ విధానం అంతా, ఆ కాగితాలు మీకు ఇస్తాము, తలా ఒక కాపీ ఇస్తాము, అవి తీసుకెళ్ళండి కిందికి, మీ లోకాలకు వెళ్ళి జపం చేయండి, పురశ్చరణ చేయండి, 100,000,000 చేయాలి మంత్రాన్ని, చేస్తే ఆ చేసిన తర్వాత నన్ను పిలవండి, నేను వస్తా అన్నాడు. చిత్తం మీరు ఏం చెబితే అది చేస్తాం. జపమాలలు తీసుకున్నారు, విధానం అంతా తీసుకున్నారు, పంచదశీ మంత్రం, షోడశీ మంత్రం, అవన్నీ ఆజ్ఞ తీసుకున్నారు, ఉపదేశం పొందారు, కిందికి వెళ్ళారు. కిందికంటే బ్రహ్మాండంలోకి వెళ్ళారు. వెళ్ళి అందరూ జపపురశ్చరణలు పూర్తి చేశారు.
జపం అయిన తర్వాత హోమం చేయాలా? పరశంభువు చెప్పాడు మంత్ర పురశ్చరణ విధానం అది. ఏ వ్యక్తి అయినా సరే ఒక మంత్రం తీసుకుంటే మంత్రాన్ని జపం చేయాలి. జపం చేసిన తర్వాత పురశ్చరణ జపం అయిపోయిన తర్వాత హోమం చేయాలి. మామూలుగా అయితే దశాంశ హోమం, మీరు 100,000 జపం చేస్తే 10,000 హోమం చేయాలి. ఏ వస్తువులతో చెయ్యాలి? ఏ దేవతకు ఏది ఇష్టమైతే ఆ వస్తువులతో చెయ్యాలి. ఒక్కొక్కళ్ళ కొన్ని ఇష్టాలుంటాయి, కొన్ని ఇష్టం కాని ఉంటాయి. ఇష్టమైన వస్తువులతో చెయ్యాలి, ఇష్టం కాని వస్తువులను పరిహరించాలి. నువ్వేదో అమ్మవారి పూజ చేస్తూ నేను గరికతో పూజ చేస్తానంటే పనికిరాదు. గణపతి పూజ చేస్తూ నేను తులసిదళాలతో పూజ చేస్తానంటే పనికిరాదు. అలా ఒక చోటైతే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది, నాక్షతైరచ్చయేద్విష్ణుం నతులస్యాగణాధిపం. అక్షతలతో విష్ణుమూర్తిని పూజించరాదు, తులసిదళములతో గణపతిని పూజించరాదు. దూర్వాభిర్నార్చయేద్దుర్గాం, గరికతో దుర్గాదేవిని పూజించరాదు. నా కేతక్యా మహేశ్వరం, కేతకీ దళములతో మహేశ్వరుణ్ణి పూజించరాదు. న భైరవం మల్లికాభిహి, మల్లెపూలతో భైరవుణ్ణి పూజించరాదు. నిషిద్ధ వస్తువులు ఇవి. ఎందువల్ల? వాళ్ళ లక్షణం వేరు గనక నువ్వు ఏ భైరవుణ్ణో పిలిచి ఆయనకేదో మద్యమో మాంసమో పెడితే సంతోషిస్తాడు, కానీ మల్లెపూలు పెడతాను పాలిస్తాను పండిస్తానంటే ఆయన సంతృప్తి పడతాడా? ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అంటే ఈ శ్లోకం వినగానే కొందరికి సందేహం కలిగింది. ఇదేమిటండి, ఏ పూజ చేసినా కాస్త అక్షతలు కలిపి ఏ దేవతనైనా అక్షతలతో పూజ చేస్తాం కదా, విష్ణుమూర్తిని అక్షతలతో పూజ చేయొద్దంటారేమిటి మీరు అని అంటే, దీనికి కమలాకర భట్టు అని చెప్పి ఒక ధర్మశాస్త్రవేత్త వ్యాఖ్యానం రాశాడు. ఇది ఉత్తర హిందూస్థానంలో పుట్టిన శ్లోకం అయ్యా ఇది. ఆ రోజుల్లో అక్షతలు యవధాన్యంతో చేసేవాళ్ళు, ఇప్పుడన్నీ మనం బియ్యంతో చేస్తున్నాము అక్షతలు. ఉత్తర హిందూస్థానంలో యవధాన్యంతో అక్షతలు కలిపేవాళ్ళు. యవధాన్యంలో రజోగుణం ఉన్నది, ఇప్పటికి కూడా మరి బియ్యంలో కంటే గోధుమల్లో రజోగుణం ఎక్కువ. కనుక యవాక్షత విషయే నిషేధ, నా తండుల విషయే, యవతో చేసిన అక్షతలు విష్ణుమూర్తికి వాడకూడదు, కాని తండుల అక్షతలు వాడొచ్చును, బియ్యంతో చేసిన అక్షతలు వాడొచ్చును. ఎందుకంటే విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు కనుక రజోగుణం కలిగిన వస్తువులు వాడకూడదు, బియ్యం పర్వాలేదు. గణపతి నతులస్యా గణాధిపం, గణపతిని తులసి దళములతో పూజించరాదు, తులసిమాలతో గణపతి మంత్రం చెయ్యరాదు. ఎందువల్ల? తులసిమాల పరమశాంతినిస్తుంది, పరమసత్వగుణం కలిగింది తులసిమాల. విష్ణు మంత్రాన్ని చెయ్యాలి, కృష్ణ మంత్రాన్ని చెయ్యాలి, శాంతి సత్వము కలిగిన మంత్రములను తులసిమాలతో చేయాలి. మీరు గణపతిని తులసిమాలతో చేస్తే ఎట్లా? గణపతి ఏం చేయాలి మీకు? ఆయుధం పట్టుకొని మీ విఘ్నాలను ఛేదించి మీకు కావలసిన పనులు చేసి పెట్టాలి. ఆయనకు రెండు తులసిరాలు పెట్టి ఓ తులసిమాలతో కనుక జపం చేసేటైతే చూద్దాం, లేని నెమ్మదిగా చూద్దాం, పనికి తొందర ఏముంది లేని కూర్చుంటాడు ఆయన మాట్లాడకుండా. మా ఊళ్ళో పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, డిఐసి. విపరీతమైన కోపం, అందరినీ చివాట్లు పెట్టేవాడు, తిట్టేవాడు, పనిష్మెంట్స్ ఇచ్చేవాడు. కింద ఇన్స్పెక్టర్లు అడిగిపోతున్నారు, భయపడుతున్నారు. ఒకసారి నాతో అన్నాడు ఆయన, నాకు చాలా కోపం ఎక్కువ ఉండి దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండాను, ఏదైనా మార్గం ఉందా కంట్రోల్ చేసుకోవడానికి, మీరు ఏదైనా చెప్తారా అన్నాడు. చెప్తానయ్యా, దానికేమి మార్గం లేకుండా లే ఉండదు ఈ దేశంలో. శాస్త్రం అనేది ఉన్నది, నువ్వు రోజు రెండు తులసి దళాలు తిను, నేను ఏదో మంత్రం చెబుతా, ఆ మంత్రం జపం చేయి అన్నాను. 40 రోజులు చేశాడు, చేసి ఫోన్ చేశాడు, నా కోపం తగ్గిపోయిందండి, చాలా బాగుంది ఇప్పుడు, చాలా వరకు తగ్గిపోయిందండి, కంట్రోల్ అయింది అన్నాడు. డిఐజీ బంగళాలో ఒక 60-70 తులసి మొక్కలు నాటిచ్చాడు, ఆయనకు నచ్చింది అది. అలా దేవతా లక్షణాన్ని బట్టి చెయ్యాలి, ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి చేసుకోవాలి. సరే, వీళ్ళ జపం పూర్తయింది, పురశ్చరణ పూర్తయింది, పరశంభుణ్ణి పిలిచారు. పరశంభుడి దిగి వచ్చాడు భార్యతో సహా. హిమాలయ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి కుండాన్ని నిర్మించారు వాళ్ళు, కొన్ని మైళ్ళ పొడవు మైళ్ళ వెడల్పు కలిగినటువంటి కుండం. ఆ కుండం దగ్గర కూర్చున్నారు దేవతలంతా, పరశంభువు కూర్చున్నాడు. అయ్యా, కట్టెలన్నీ సిద్ధం చేశాం, కొన్ని 100,000 టన్నుల కట్టెలున్నాయి, నెయ్యి సిద్ధం చేశాం, పూలు సిద్ధం చేశాం, కొబ్బరికాయలు సిద్ధం చేశాం, ఇంకా యజ్ఞమే మీరు చేయటమే, ఆ తరువాత అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇవి ఏమక్కర్లేదు అన్నాడు ఆయన. ఇవేం అక్కర్లేదా, అదేమిటయ్యా?
అదేమిటండి అట్లా అంటారు, ఈ బ్రహ్మాండములో ఉన్న ఏ వస్తువులతోనూ హోమం చేస్తే భండాసురుడు జయించబడడు. ఈ బ్రహ్మాండానికి సంబంధం లేని వస్తువులతో హోమం చెయ్యాలి. ఈ బ్రహ్మాండానికి అవతలున్న లలితాదేవి దిగి రావాలి. కావాలనంటే ఇక్కడి వస్తువులు వాడటానికి వీల్లేదు. మరి అట్టనండి, చూడండి ఏం జరుగుతుందో అన్నాడు. బ్రహ్మాండము అవతల నుండి మహామారుతములను ఆయన ఆవాహనం చేశాడు. మహామారుతములు వచ్చినాయి. వాయు వచ్చింది. తన మూడవ కన్నులో నుండి అగ్నిని పుట్టించాడు పరశంభువు. ఆ అగ్ని మండుతూ ఈ గాలిని మండించటం మొదలుపెట్టింది. కుండల్లో అగ్ని జ్వాల చెలరేగుతున్నది. కట్టియ ఒకండు కూడను కానరాదు అది ఎరుంగుమురా హృదయాగ్ని అండ్రు. అది మహాగ్నిది, చిదగ్ని. అందుకే దేవతను గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పారు, చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముజ్యత. అది మామూలు అగ్ని కాదయ్యా, అది చిదగ్ని. చిదగ్నిని పుట్టించడం ఎట్లా? లోకంలో పుట్టే అగ్ని కనుక అయ్యేటైతే అది మామూలు అగ్ని, యజ్ఞాగ్నిది. ఇది మామూలు అగ్ని కాదు, ఇది చిదగ్ని. అగ్ని వెలుగుతున్నది. అయ్యా ఇంకా ఆహుతులు వేయాలి, ఏం వేయమంటారు? అన్ని వస్తువులు ఉన్నాయి, మీకు ఇమ్మంటే మీకు ఇస్తాం, మమ్మల్ని వేయమంటే మమ్మల్ని వేస్తాం. అంటే మీరే వేయండి ఆహుతులు. ఏం ఆహుతులు వేయమంటారండి? ఏం ఆహుతులు లేదు, మీ శరీరాలను ముక్కలు చేసి దాంట్లో వేయండి, కాస్త కాస్త కోసి ఆ ముక్కలన్నీ వేయండి దాంట్లో అన్నాడు. అయ్యో శరీరాలు కోస్తే అట్టనండి, ఏం పర్వాలేదు, మీరు దేవతలు, మీరంతా చచ్చేవాళ్ళు కాదు, ఇంకా అయి ఉందిలే మీకు, ఏం పర్వాలేదు. కృతయుగంలో మానవులు కూడా అస్థిగత శరీరులు, అంటే మాంసం చర్మం అన్నీ పోయినా ఎముకలు మిగిలింటే ఎముకల్లో ప్రాణాలు పెట్టుకొని ఉండేవాళ్ళు. త్రేతాయుగంలో చర్మగత ప్రాణులు, ద్వాపరంలో మాంసగత ప్రాణులు, కలియుగంలో అన్నగత ప్రాణులు. కనుక ఏం పర్వాలేదు, మీరు ఆహుతులు వేయండి, మీ శరీరాలు ముక్కలు చేసి వేయండి. వేస్తున్నారు, శరీరాలన్నీ అయిపోతున్నాయండి, ఏం మీరు కూడా దూకండి, ఏం పర్వాలేదు. అందరూ దూకుతున్నారు. మంత్రం చెప్పటం, ఆహుతి వేయటం, స్వాహ అంటూ. ఈ హోమం పూర్తి కావడానికి 500 సంవత్సరాలు పట్టింది. మరి ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, 500 ఏళ్ళు పట్టింది. ఈ హోమ ప్రారంభంలో విష్ణుమూర్తి ఒక పని చేశాడు. మాయాస్వరూపిణి అయిన ఒక మూర్తిని సృష్టించాడు ఆయన. లోకములన్నింటినీ సమ్మోహింపజేసేటువంటి మహాద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక అప్సరస నిలుచున్నది అక్కడ. మాయా, నువ్వు వెళ్ళు భండాసురుడి దగ్గరికి వెళ్ళు, మేము యజ్ఞం చేయబోతున్నాం, ఈ యజ్ఞం చేసేటప్పుడు వాడి ఇటువైపు రాకుండా చూడు, వాణ్ణి కామక్రీడలలో ముంచి తేల్చు, నీకు వశం చేసుకోవాణ్ణి. మహామాయాస్వరూపిణి అయిన ఆ అప్సరస వెళ్ళింది. దాంతోపాటు మిగతా అప్సరసలు కూడా, మామూలు వాళ్ళు కూడా వెళ్ళారు. మిగతా వాళ్ళంతా మంత్రులు సేనాపతులు, వాళ్ళని మోహింపజేశారు. ఈమె భండాసురుణ్ణి మోహింపజేసింది. భండాసురుడు మోహితుడైనాడు. 500 సంవత్సరాలు ఆమెతో గడుపుతున్నాడు. చిట్ట చివరకు కాస్త తేరుకున్నటువంటి అధికారులు వచ్చి, అయ్యా అక్కడేదో మహాయజ్ఞం జరుగుతున్నది, ప్రమాణం ముంచుకొస్తున్నది, దేవతలు యజ్ఞం చేస్తున్నారు అంటే, అప్పుడు బయలుదేరాడు వాడు, బయలుదేరి వెళ్ళాట. కానీ అప్పటికే హోమం ఫలించడం మొదలుపెట్టింది, లలితాదేవి యొక్క శక్తి అవతరిస్తున్నది. వీడు వెళ్ళంగానే ఆ హోమకుండానికి 100 మైళ్ళ దూరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కంచు గోడ ఆకాశానికి లేచింది. ఆ గోడను పగలగొట్టాడు వీడు. మళ్ళీ ఇంకో గోడ పుట్టింది, మళ్ళీ పగలగొట్టాడు, మళ్ళీ పుట్టింది. చివరకు విసుగు పుట్టి వెళ్ళిపోయినాడు. నాకు ఇప్పుడప్పుడు ఏం ప్రమాదం లేదు కదా, వాళ్ళు వస్తే అప్పుడు చూద్దాంలే అనుకున్నాడు. ఓ పరశంభువు ఆవాహన చేస్తున్నాడు, పరమేశ్వరుని పిలుస్తున్నాడు లలితాదేవిని, అమ్మా నువ్వు అవతరించవలసిన సమయం వచ్చింది. అష్టకారికలు 8 శ్లోకాలు ఉన్నాయి బ్రహ్మాండ పురాణంలో. పరమేశ్వరిని అవతరింపజేయడానికి పరశంభువు పిలిచినటువంటి తీరది. విశ్వరూపిణి సర్వాత్మే
విశ్వ లోకైక నాయకి లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా ఆనంద రూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవా లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంగడే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా భండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాముదే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా సంవిద్వంగ్ని హుతాశేష సృష్టి సృష్ట్యాది కారణే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా సంవిద్వంగ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవా ఈ ఎనిమిది కారికలతో పరశింభువు లలితాదేవిని ఆవాహనం చేశాడు. ఎవరైనా లలితాదేవిని పిలవదలుచుకుంటే ఈ శ్లోకములతో పిలిస్తే తొందరగా వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.